చాలామంది రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకేం సమాధానం చెప్తారు ఒక ఎమ్మెల్యేగా మీరు? 10 గ్రామాల్లో కూడా చాలామంది రైతులు భూములు ఇచ్చారు అన్నది అవాస్తవం. అసలు ఈ రాజధాని రగడకి మొత్తానికి కూడా మూల కారణం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి. రైతుకి 2 ఎకరాల భూమి ఉంటే దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసి ఎలా బతుకుతాడు చెప్పండి? మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు. అంటే 2 ఎకరాలు ఉన్న రైతు గవర్నమెంట్కి తన భూమి ఇస్తే దాన్ని మీరు తప్పుపడుతున్నారు, అది త్యాగం కాదని మీరు చెప్తున్నారు? చంద్రబాబు నాయుడుకే తెలుసు వీళ్ళు త్యాగాలు చేయలేదు, పోడలేదు, నాతో వ్యాపారం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే ఆయన రైతన్నలకు ఎవరికి కూడా సహాయం చేయలేదు. చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి మాట్లాడుతూ కూడా మాకంటే ఈయన రైతుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు రాత్రి పగలు, అందుకే నేను ఈ 2 గాజులు కూడా ఇచ్చేస్తాను ఇచ్చేసి. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఎవరు బయటికి రాలా? అలాంటిది ఇవాళ కుటుంబ సభ్యులు సైతం బయట తీసుకుని వచ్చాడు చంద్రబాబు నాయుడు. అంటే ఎంత భయపడిపోతున్నాడో. ఎంతమంది దళితుల దగ్గర వీళ్ళు భూములు కొట్టేశారని మీరు అనుకుంటున్నారు? ఎన్ని ఎకరాలు కొట్టేశారని మీరు అంటున్నారు? దానికి సంబంధించిన సమాచారం ఏమో మీ దగ్గర ఉందండి? ఉందండి, సుమారు 2,500 నుంచి 3,000 ఎకరాల వరకు కొట్టేశారు. ఆ 2,500 నుంచి 3,000 ఎకరాలు ఎవరు కొట్టేశారు? 4-5 పేర్లు చెప్పడం జరిగింది దాంట్లో. అసలు రాజధాని ప్రాంతంలో ఆర్కేకి ఎంత భూమి ఉంది? గజం కూడా లేదండి, గజం భూమి కూడా లేదు. మిగిలిన వైసీపీ నేతలు అందరినీ అడ్డుకుంటున్నారు, ఆర్కేని ఆయన కాన్స్టిట్యున్సీలో అడ్డుకోపోవడానికి గల కారణం ఏంటి? ఇక నన్ను రేపు మీరు అన్న తర్వాత రేపు నుంచి అడ్డుకుంటారు, అలా అడ్డుకున్న వాళ్ళని కూడా తీద్దాం. ఎవరు ఏ రైతన్ను వచ్చి ఆపుతాడో చూస్తా నేను. అంటే రైతులకు సవాల్ చేస్తున్నారా మీరు? నెక్స్ట్ ఎలక్షన్స్లో మీకు ఓట్లు వేయరని ఇప్పటికే మెంటల్గా ఫిక్స్ అయిపోయినట్టు రాసి పెట్టుకోండి. తాడికొండ మంగళగిరితో సహా మళ్ళా వచ్చే ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా కూడా జనరల్ ఎలక్షన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. మీరు అంటున్నారే నువ్వు గెలుస్తావా లేదా అని, కుప్పంలో అయినా పోటీ చేస్తానండి. ఎందుకంటే ఎలాగో మంగళగిరిలో గెలవరు కాబట్టి కుప్పం వెళ్ళి పోటీ చేస్తాను. మంగళగిరిలో గెలుస్తానా లేదా అనేది మీరు కాదు. 40% మంది రైతులకి జగన్ సర్కార్ ఏ రకమైనటువంటి న్యాయం చేయబోతుంది? ఒక రైతు అడిగాడు, అన్నా నేను భయపడిచ్చానన్నా, నాకు ఉంది ఎకరమే, నా భూమి నాకు వెనక్కిస్తారా మన ప్రభుత్వం రాగానే అంటే జగన్మోహన్ రెడ్డి గారు. YSRCP మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డితో వ్యూ పాయింట్ విత్ గంగాధర్ ఈ ఆదివారం సాయంత్రం 7:30, తిరిగి సోమవారం ఉదయం 8:30. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.